అంతవరకు ఒక్క కేసు లేని వాళ్ళ పైన ఈ కేసులన్నీ పెట్టి కొల్లు రవీంద్ర 15, కోన రవికుమార్ 15, పరిటాల శ్రీరామ్ 14, కాలువ శ్రీనివాసులు 14, పత్తిపాటి పుల్లారావు 13, అచ్చెన్నాయుడు 12, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 12, బోండా ఉమామహేశ్వరరావు 12, దామల జనార్దన్ 12, భూమా అఖిలి ప్రియ 12, ఈ కింది వాళ్ళిద్దరూ రఘురామకృష్ణరాజు 11, చంద్రరాజప్ప 11, బాల వీరాంజనేయ స్వామి 10, రవీంద్రనాథ్ రెడ్డి 10, పట్టాభి 9, నక్కా ఆనందబాబు 9. నెక్స్ట్ అదే మరి బీసీ జనార్దన్ రెడ్డి 9, తెనాలి శ్రవణ్ కుమార్ 8, అదే నారాయణ 8, ఆదిరెడ్డి శ్రీనివాస్ 8, కొల్లిపూడి శ్రీనివాస్ 8, గొట్టిపాటి రవికుమార్ 7, యార్లగడ్డ వెంకట్రావు 7, వంగలపూటి అనిత నుంచి 6, సుభాష్ 6, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి 6, కందన దుర్గేష్ 6, ఎడపత్ని శ్రీనివాసరావు 5, బ్రహ్మారెడ్డి 5, అదే మరి రామ్ ప్రసాద్ రెడ్డి 5, ఆదినారాయణ రెడ్డి 4, సత్యనారాయణమూర్తి 4, రామకృష్ణ బాబు 4, శ్రవణ్ కుమార్ జడ 4, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 3, పల్లా శ్రీనివాస్ 3, పవన్ కళ్యాణ్ గారు అక్కడ 7 వచ్చాయి, ఇక్కడ 3 అంటున్నారు కదా, 2 ట్యారీ చేసుకోవాలి, రిజిస్టర్ చేసింది ఎన్ని ఉన్నాయని. అదే అశోక్ గజరా 2, షర్మిల 2, అడాని చెల్లిని కూడా వదిలిపెట్టలేదు. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది కావాలి, కొన్ని కేసులు ఉన్నాయి మీ మీద ఉన్నాయి, కేసులు పెట్టిన వాళ్ళు ఒకసారి లేండి. చూసారా అంతే సార్, 7 కేసులు ఉన్నాయి. అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరి పైన కేసులు పెట్టారు. అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు, కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు దేశాందరినీ. మెజారిటీ మీరు చూశారు, ఆనాటి పాలనలో మనందరూ బాధితులై అసెంబ్లీ ఉండే అందరూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీ ఇంట్లో నారాయణ గారు చెప్పినట్టు ఇది నేను చెప్పింది వాళ్ళ పేర్లే, ఎక్కువ టైం అవుతుంది చెప్పలేకపోయాను, కానీ ఇంట్లో ఉంటే మన పెళ్ళిళ్ళు పిలిచేవాళ్ళం కుటుంబ సమేతంగా. ఇప్పుడు కుటుంబ పరివారం అందరి పైన కేసులు పెట్టారు, సపరివారం అందరి మీద అనమాట, ఒకరిద్దరు కాకుండా అందరి పైన కేసులు. అంటే ఏ విధంగా హెరా చేశారు, ఈ రాష్ట్రంలో ఎవ్వరు వ్యాపారాలు చేయడానికి వీలు లేదు, ఎవరు బయట రావడానికి వీలు లేదు, ఎవరు మాట్లాడడానికి వీలు లేదు. ఒకవేళ మీరు ఆస్తులుంటే ఆస్తుల్లో కూడా వాటా ఇమ్మంటే ఇవ్వాల్సిందే. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు. నారాయణ గారు అయితే కూతుర్లు పెట్టారు, వాళ్ళ మిస్సెస్ పేరు పెట్టారు, అందరినీ వదిలిపెట్టలేదు. లేని వాళ్ళు చాలా మంది తక్కువ ఉన్నారు. ఇక్కడ 20 కేసులు ఉన్నాయి. అల్లుణ్ణి కూతుర్ని భార్యని అందరినీ సిబిసిఐడి తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఎన్క్వైరీ మీద ఎన్క్వైరీ ఎన్ని చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే ఒక చంద్రమోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, కేసులు లేని వాళ్ళ పుణ్యాత్ములు వాళ్ళకి బోనస్ అని ఎవరున్నారు పైకి లేవని ఒకసారి చూపించడానికి. కేసులు లేని వాళ్ళు అదృష్టవంతుల వాళ్ళు చూసారా దేశ, కేసులు లేని వాళ్ళు వీళ్ళు మాత్రం మెజారిటీ బాధితులు. ఓకే థ్యాంక్ యూ. Thank you.